జిల్లా దోమకొండ మండలంలోని చింతమానపల్లి గ్రామానికి చెందిన నంగి చామంతి గర్భిణికి రాత్రి సమయంలో పెయిన్స్ వస్తే నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ హరిసింగ్ నర్సులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ హాస్పిటల్లో మగ శిశువు పుట్టి మృతి చెందడం జరిగిందని నంగి చామంతి తండ్రి తెలిపారు. మా బిడ్డకు నొప్పులు వచ్చినప్పుడు వెంటనే ఆపరేషన్ చేస్తే పుట్టిన బిడ్డ బతికి ఉండేవాడిని ఆవేదన వ్యక్తం చేశారు. पेशेंट कड़प नौपी लेते तोलते मेड ऊल्ले दुर्गम आने आम नीके नीकेम तोलकोचन तरह इक मेडा पट्टी इक मेडा नीके 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 इलाए आते पिगड़ चचिपा इपड़ी कल दरकले केसीआर इतना इव रैतल नाशनम चुनाव नीकेम ड्यूटी नाकेम ड्यूटी पोलिस साफाई गवर्नमेंट ड्यूटी बाग डाक्टर बिजली फोन माला बिज पेर शामंती తండ్రి ఊషయ్య చింతమానపల్లి దోమకొండ మండలం జిల్లా కామారెడ్డి. గవర్నమెంట్ దావఖాన ఎందుకున్నది? కానాలు కానాలు పోయినాక కాకైకి నీకైకి చేసి ఇప్పుడు దావఖానాలే పెట్టుకుంటు ఇవ్వడాలి. మరి కాకపోతే మాత్రం కాదని చెప్పేయాలి. ఇంకో తన ఏడా జీతం ఉండైనా కానీ పిల్లల తల్లిని తగ్గించుకుంటాం. ఇలా పిల్లగాడు పోయినాక ఇప్పుడు తల్లి ఏం చెప్తుంది? కామారెడ్డి జిల్లా హాస్పిటల్ సూపర్ నేను మాట్లాడుతున్నానండి. ఈరోజు అనగా 29th రోజు ఎర్లీ అవర్స్ 3:40కి ఒక పేషెంట్ అంటే మా దగ్గర అడ్మిట్ అయిన పేషెంట్ ఆమె నంగి చామంతి అని వైఫ్ ఆఫ్ స్వామి విలేజ్ కాజాపూర్ డివిజన్ అది వచ్చేటప్పటికి శంకరంపేట విలేజ్ మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. 8:30 PM అడ్మిట్ అయింది. ప్రైమరీ కేసు అంటే ఫస్ట్ డెలివరీ పెయిన్స్ ఏబట్టి స్టార్ట్ అయ్యి 3:40 డెలివరీ అయింది. డెలివరీ అయ్యేటప్పుడు బేబీ మెకోనియం ఆస్పిరేషన్ థిక్ మెకోనియం ఉండి ఆస్పిరేషన్ లో పోయింది. బేబీ రివైవ్ చేయడానికి డాక్టర్ హరిసింగ్ అని చెప్పేసి డ్యూటీలో డాక్టర్ ఉన్నారు. తను ప్రయత్నంగా చేసిన సిస్టర్లు ఉన్నారు. అందరు స్టాఫ్ ఉండి డెలివరీ చేసినా కూడా బేబీ సర్వైవ్ కాలేదు. ఆ విషయంలో వాళ్ళ రిలేటివ్స్ కొంచెం గడబడి చేయడానికి చూస్తే నేను ఎర్లీ అవర్స్ లో మార్నింగ్ నేను 5:36 మధ్యలో హాస్పిటల్ రావడం జరిగింది. వచ్చి నేను వాళ్ళతో మాట్లాడినాను, ఉన్న విషయం చెప్పాను. ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే కంప్లైంట్ లెటర్ ఇవ్వండి, నేను దాని మీద ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి ఒప్పుకొని బయటకు వెళ్ళిపోయినారు. ఈ విషయం నేను మీడియా వారికి ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్ కానీ డాక్టర్ కానీ ఎవరి నెగ్లిజెన్స్ ఈ విషయంలో లేదు, దాన్ని వేరే విధంగా వక్రీకరించవద్దని చెప్పేసి నేను హాస్పిటల్ సూపరింటెండెంట్గా నేను చెప్తున్నాను. ఇది ఏంటంటే వేరే విధంగా వక్రీకరిస్తే ఏమైతుందంటే ఇప్పుడు చేసే పని స్టాఫ్ కి వాళ్ళకి చేయాల్సినటువంటి భయాందోళనకు గురయ్యి వాళ్ళు చేయలేని పరిస్థితికి వస్తారు. కాబట్టి కొన్ని సపోర్ట్ ఉందని చెప్పేసి కోరుకున్నది. ఎవరు తప్పిదం వల్ల ఇది జరిగింది కాదు, అది అనుకోకుండా బేబీ మెకోనియం లోపల నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోవడం వలన డెలివరీ క్రమంలో జరిగిన విషయం ఇది. ఇది దేన్ని తప్పిదంగా పట్టించుకోవద్దని చెప్పేసి